విద్యుత్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ స్లోగన్, ఆ పథకం ప్రవేశపెట్టిందే మా పార్టీ అని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు, ఇవ్వడం లేదని నేను నిరూపిస్తా, కేటీఆర్ కేసీఆర్ సిద్ధమా అని షబ్బీర్ అలీ సవాళ్లు విసిరారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరిస్తున్నారు. ఆకాశంపై ఉమ్మితే మీ మీదే పడుతుంది జాగ్రత్త అని ఎద్దేవా చేశారు. అపోజిషన్ అయింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో అయింది, కాంగ్రెస్ బయట కూడా వ్యతిరేకించినారు. ఇది సాధ్యమా సాధ్యమా అని చెప్పినారు. కానీ దాన్ని పట్టుదలతో మాట్లాడి శ్రీమతి సోనియా గాంధీ దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 7 అవర్స్ ఫ్రీ పవర్ అని పెట్టి, దాంతో సహా ఇప్పటి వరకు పవర్ మీద ఉన్న 1200 కోట్ల రూపాయలు కూడా మాఫీ పెట్టాలని పెట్టాము. ప్రజలు నమ్మినారు, ప్రజలు మాకు ఓటేసినారు. రాగానే మొట్టమొదటి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో సంతకం పెట్టి ఆ ఫ్రీ 7 అవర్స్ ఫ్రీ కరెంట్, దాంతో సహా 1200 కోట్ల రూపాయలు మనందరికీ తెలుసు.